ॐ श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। वेलकम टू मिशन आर्के सांदीपनी गुरुकुल। ఈ రోజు మన గురుకులంలో శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు అందించిన అత్యద్భుతమైన మరొక సాధన సమర్థ సద్గురు స్పర్శాధ్యానం। ఈ సాధనా విధానం తెలుసుకునే ముందు అసలు ధ్యానం చేయటం వలన ఉపయోగాలు ఏంటి, మాస్టర్ గారు ఈ సాధన అందించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం। ఈ యుగసంధి కాలంలో మానవ చేతనత్వంలో ఫాస్ట్గా పరిణామక్రమం జరగడానికి శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు ఎన్నో ఆధ్యాత్మిక సాధనలను మానవ జాతికి అందించడం జరిగింది। అందులో అతి ముఖ్యమైన, ఎంతో రహస్యమైన, అతి సులువైన సాధన సమర్థ సద్గురు స్పర్శాధ్యానము। ప్రతి ధ్యానానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది। ఈ సమర్థ సద్గురు స్పర్శాధ్యానంలో గురుదేవులు 10-11 రకాల సాధనలలో ఉన్న మకరందాన్ని సంపుటీకరణ చేసి సూత్రేమణి గణాయువ అన్న రీతిలో, అంటే రకరకాల పువ్వులు అన్నీ తెచ్చి ఒకే చోట దండగా గుచ్చినట్లుగా ఈ ధ్యానంలో పెట్టేశారు। అంటే మీరు ఈ ఒక్క ధ్యానం చేస్తే ఇప్పుడు నేను చెప్పబోయే సాధనలు చేసిన ఫలితం ఈ ఒక్క ధ్యానంలోనే అనుభవం అవుతుంది। అవి ఏమిటంటే కుండలిని సాధన, సావిత్రి సాధన, పిండాండ బ్రహ్మాండ సమన్వయం, లాహరి మహాశైల క్రియాయోగము, ప్రకృతే మన గురువు అని చెప్పిన సాయి మార్గము, శ్రీరామకృష్ణుల సకల దేవతా సాక్షాత్కారము, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల గాయత్రి మంత్ర సాధన, శ్రీ అరవిందుల సుప్రామెంటల్ డిసెంట్, పతంజలి యోగ సూత్రాలు మొదలైన అన్ని సాధనల సారం ఈ ఒక్క ధ్యానంలోనే అనుభూతి చెందుతారు। నేను ఈ సాధన చేసి చాలా గొప్ప అనుభూతిని పొందాను। అది ఎవరికి వారే చేసి ఆ అనుభవాన్ని పొంది తీరాలి। మీరు కూడా ఈ ధ్యానాన్ని చేసి మీ అనుభవాన్ని పొంది మీ యొక్క ఆత్మానుభూతిని తెలుసుకోవాలి। ఆ అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనలో ఒక విధమైన శాంత స్థితి, ప్రశాంత స్థితి వచ్చేస్తుంది, ఎంతో హాయిగా ఉంటుంది, కొన్ని దర్శనాలు కూడా కలుగుతాయి। ఈ సాధన విశ్వంలో ఎక్కడెక్కడ పదార్థం ఉన్నదో దానినంతా దాటవేసి పై తలానికి సాధకుడిని ప్రవేశపెడుతుంది ధ్యానం। రుచి అక్షరే పరమే వ్యోమన్ అన్న ఋషి దర్శనాన్ని, ఆ దర్శనాన్ని ప్రసాదించిన మహాశూన్యాన్ని వివరిస్తూ సాధకుడు తన సాధనా పరాక్రమంతో తాను ఆ మహాశూన్యం అయిపోయేందుకే మాస్టర్ గారు మనకి ఈ సాధనను అందించారు। విశ్వ పరిణామ ప్రక్రియలో ప్రప్రథమంగా ఆత్మ సామ్రాజ్యాన్ని మానవ జాతికి సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధాన రూపంలో కానుకగా ఇచ్చారు। అసలు సమర్థ సద్గురు స్పర్శ అంటే ఏమిటి? అంటే అది ఆత్మ యొక్క స్పర్శ, అంటే ఆత్మానుభూతిని పొందే సాధన। ఆ స్పర్శను నిజంగా ఎవరైతే పట్టుకోగలుగుతారో అది వారి జీవితాలను అద్భుతంగా వ్యవస్థీకరిస్తుంది। అసలు ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి అంటే ప్రతిరోజు కరెక్ట్గా సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో అగ్నిలో 2 ఆహుతులను వేసి ధ్యానానికి కూర్చోవాలి। అంటే మనం అగ్నిహోత్రం చేసినప్పుడు ఉదయం 2 ఆహుతులు, సాయంత్రం 2 ఆహుతులు వేస్తాం, అట్లనే ఇక్కడ కూడా చేయాలి। ముందుగా 4 పతంజలి యోగ సూత్రాలను ఉచ్చరించాలి, తరువాత 21 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించాలి। అది ఎలాగంటే ముందుగా ఓంకారాన్ని మూలాధార చక్రం దగ్గర మొదలుపెట్టి స్వాధిష్టానం, మణిపూరికం అలా ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళి మళ్ళీ ఆజ్ఞ నుండి మూలాధారం వరకు, మళ్ళీ మూలాధారం నుండి ఆజ్ఞ వరకు
అక్కడ నుండి అంతఃకరణ సాధన అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటే సహస్రారం వరకు వెళ్ళి మళ్ళీ సహస్రారం నుండి బుద్ధి వరకు వచ్చి ఆపేస్తాం. ఈ సాధన చేస్తున్నప్పుడు ఆయా చక్రాల దగ్గర ఎంతో జాగరూకతతో మనసును అక్కడ నిలపాలి. చివరగా 21వ ఓంకారమును బుద్ధిలో నిలిపి గురుదేవులకు శరణాగతి చేస్తూ నిశ్శబ్దంలోకి వెళ్తే ఆ మహాశూన్యంలో నుండి పరమశాంతి, దాని నుండి అపారమైన జ్ఞానం, అందులో నుండి క్రియాశీలతను పొందగలుగుతారు. అలా ఆ అఖండ మౌనంలో, డైనమిక్ సైలెన్స్లో మీ లోపల ఉన్న ఆ శూన్యాన్ని దర్శించాలి. అలా మీరు ఒక 10 నిమిషాలు ఆ బుద్ధిస్థానంలోనే మౌనంగా ఉండిపోవాలి. అలా మౌనంలో, ఆ శూన్యంలో ఉంటే చాలా సహజంగా పరమశాంత స్థితి వస్తుంది. తరువాత కళ్ళు తెరిచే ముందు దేవతాశక్తుల పరాకాష్ఠ అయిన ఆ లలితా పరమేశ్వరీదేవి దేవకార సముద్యత అనే ఆ అఖండ చేతనత్వాన్ని ప్రార్థిస్తూ శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటూ ఆ తల్లికి నమస్కరించుకొని మీ రెండు చేతులను కళ్ళకు రుద్దుకొని నిదానంగా కళ్ళు తెరవాలి. ఇక్కడ ఈ ధ్యానంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ సృష్టికి ఆధారభూతమైన శక్తి అంతా కూడా ఆ ఓంలోనే ఉంది. ఓం అనే అక్షరంలో లేదు. ఓం ఎక్కడ లయమవుతుందో అక్కడ ఉంది. ఓంకారానికి ఓంకారానికి మధ్య ఉన్న మౌనాన్ని, ఆ లయమయ్యేటువంటి శబ్దాన్ని మనం పట్టుకోవాలి. దానిని పట్టుకుంటే ఇంకా మనకి ఏ రోగాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. ఇలా ప్రతిరోజు 2 సార్లు నిష్ఠతో గురుస్పర్శ అనుభూతమయ్యేదాకా చేయాలి. ఇలా చేసి ఆత్మానుభూతిని పొందాలి. ఒక్కసారి కనుక ఆ స్పర్శ వచ్చిందంటే మన జీవితాలు ధన్యమైపోయినట్టే. దీనికి ఉదయము సాయంత్రము 2 పూటల నిరంతర అభ్యాసం కావాలి. మన జీవితాలను అత్యంత సరళంగా గురువుకు సమర్పించుకోగలిగిన గగన కుసుమము లాంటి ధ్యానం ఇది. ఈ ధ్యానం చేసి గురు చరణాలకు మన జీవితాలను సమర్పించుకొని ఈ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. మీకు ఈ సాధనా విధానాన్ని నా నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. మీరు ఆ ధ్యానం పెట్టుకొని మీరు సాధన చేసుకోవచ్చు. భారతదేశం సూపర్ పవర్గా ఎదిగి జగద్గురు పీఠాన్ని అధిరోహించేందుకు గురుదేవులు అందించిన ఈ సాధనలను, విజ్ఞాన గనిని అందరికీ అందే విధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి మీ వంతు సహాయ సహకారాల్ని అందించండి. జై హింద్, జై భారత్, జై జై మహాకాళ్.